చెప్తున్నాను స్వామి. సంతోషం. తను వరంగల్ కి అంటే ఇండియాకి రాబోతుంది, కొంచెం ఈ పాండమిక్ ఈ కోవిడ్ తగ్గితే మనకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంత లోపల కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, అన్ని నేను ఓన్లీ దగ్గర చూస్తున్నాను. మీ ఆశీస్సులు అంతా మా భగవంతుడి ఆశీస్సులు, మీ ఆశీస్సులు తప్పకుండా మా అందు ఉండాలి. తప్పనిసరిగా. అయితే గురుజీ ఒక చిన్న ప్రశ్న గురుజీ, ఏంటంటే మన యూత్ ఇప్పుడు ఏంటంటే కొత్త ట్రెండ్ అవలంబిస్తున్నారు, టెక్నికల్ వేలో చాలా టెక్నాలజీ పెరిగింది, టిక్టాక్ అని చెత్త చెదారం అని ఏంటంటే నెగిటివ్నెస్ పెంచుకుంటున్నారు. అవును, పెంచుకోవట్లేదు, పోగేసుకుంటున్నారు, చాలా చాలా చెత్తగా పోగేస్తున్నారు. సో ఇదంతా ఈ చెత్త చెదారం పోవాలి గురుజీ. దాని గురించి ఒక స్పీచ్ రాసుకున్నాను గురించి కొంచెం లైట్ గా. మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాము, మనం ఎందుకు వచ్చాము ఇది ప్రపంచానికి, ఇది అనే ఒక సందేశాత్మక ఒక సెమినార్ ఇస్తున్నాను స్వామి. నేను చదివిన కాలేజీలోనే సెకండ్ టైం స్పీకర్ గా అడుగు పెట్టబోతున్నాను, కంపెనీ డైరెక్టర్ గా. అంతకన్నా మహద్ భాగ్యం దేవుడు అట్లా కల్పించాడు. లాక్డౌన్ లోనే అవుతుంది అది కూడా. ఫస్ట్ కరోనా టైమ్ లోనేమో ఫస్ట్ స్పీకర్ గా అడుగు పెట్టాను కాలేజీలో ఆన్లైన్ తోనే కాదు, చదువుకునేటప్పుడు స్పీకర్ గా, ఇప్పుడు స్పీకర్ గా. అద్భుతం అద్భుతం. అయితే యూత్ ఒక మంచి సందేశం గట్టిగా ఇవ్వాలి, ప్రతి ఒక్క మెదడులో దిగిపోవాలి అని ఒక ఆలోచనతో ముందరికి వెళ్తున్నాను. మీ యొక్క కొన్ని పాయింట్స్ నాకు దొరికితే మహద్భాగ్యం. సంతోషంగా సంతోషంగా. ఎందుకంటే ఐ వాజ్ చాలా ఎట్లా అంటే నేను ఒక చాలా హ్యాపీనెస్ అనిపించింది స్వామి, మీ యొక్క వీడియోస్ ప్రతి ఒక్కటి చూశాను. హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే అబ్బా ఒక స్వామి భగవంతుడు ఒక టైంలో ఒకరిని పంపిస్తారు, పంపించి జ్ఞానబోధ చేసే విధంగా ఒక స్వామీజీ వస్తారు అని అంటే నిజమే అని అనిపిస్తుంది. తర్వాత మీ వీడియోస్ చూసిన తర్వాత అది కన్ఫర్మ్ అయింది ఇతరులు. ఎందుకంటే నేను శ్రీవైష్ణవుని స్వామి, సంతోషం, పరాశర భట్టర్వరం శ్రీరంగం నుంచి ఇటు జానల దీనికి వచ్చేసాం అనమాట నల్గొండ. ఇప్పుడు రాముల వారి మన భద్రాచలం విషయం మీద కూడా పోరాడుతున్నాం అనమాట. ఆ యూత్ ఉన్నారు కదా, చంద్రశేఖర్, మురళీకృష్ణ, వెంకటకృష్ణ, వీళ్ళందరూ దీనికోసం ఒక నాలుగు పాయింట్స్ మీరు వివరించినచో అది కూడా యూత్ కి గట్టి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ శిష్యుడిగా. సంతోషం, చాలా సంతోషం. ఎప్పుడు కార్యక్రమం ఇది? అయితే ఇది ఇంకా టైం సెట్ కాలే గురించి, ఎందుకంటే మీతో ఒకసారి మాట్లాడిన తర్వాత కొన్ని పాయింట్స్ గట్టిగా రెడీ చేసుకుని ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా జాయిన్ అయ్యారు అంటే ఇంకా సంతోషం గురించి. ఎప్పుడు అను చెప్పండి. వాస్తవానికి నేను ఒక 20 ఏళ్ల క్రితం లెక్చర్ ఇవ్వాలంటే ఎప్పుడైనా పెన్ను పేపరు బుక్కు తీసుకుని రాసుకోవడం అని చేసేవాడిని. కానీ ఒక అంటే నేను 99లో ఎప్పుడో లెక్చర్ ఇవ్వడం ప్రారంభించాను ఈ ఆధ్యాత్మిక బాటలో. అయితే నేను భగవంతుడు ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క విద్వత్తు విద్యుత్తు ఉంటుంది కదా, ప్రతివాడి దగ్గర ఉంటుంది విద్యుత్తు, ఉంటే విద్వత్తు ఉంటుంది. అదే స్వామి వివేకానంద చెప్పినట్టు ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది, దాన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం అని. అయితే భగవంతుడు నన్ను అలా మోటివేట్ చేశాడు. నేను 20 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా ఏదైనా లెక్చర్ అంటే ముందుగా రాసుకోవడం, ఏదో రెఫరెన్సులు బుక్కులు తీసుకోవాలంటే ఏం చేయను అనమాట. సహజంగా అలవోకగా అలా అది ఏదైనా వచ్చేస్తుంది, అంతే. ముందు ప్రిపేర్ ఏం అవ్వను, అంత రిపేరే సహజంగా వస్తుంది. అయితే అలా ఎందుకు అంటే నేను 1 సంవత్సరం ఏమో ముందుగా చూసుకుని అవన్నీ రాసుకుని ఆ బుక్లోంచి
భగవద్గీతలోంచి భాగవతంలోంచి ఇంకో దాంట్లోంచి ఆ నెంబర్ రాసుకుని అలా చేసేవాడిని. అయితే మా సీనియర్స్ కొందరు ఏం చేశారు, రాజమణ నేను చూసుకుంటాను ఈ యూత్ని, నువ్వు వెళ్ళి క్లాసీ అని ఓ 10 నిమిషాల ముందు చెప్పేవారు. అలా 10 నిమిషాల ముందు చెప్పి పబ్లిక్ డొమైన్లో లెక్చరు, అది కూడా ఏది ఎప్పట్లా జూమ్లో అయ్యి కాదు కదా, పూర్వం డైరెక్ట్గా జనం అక్కడ ఉంటారు, మనకి ఆసనం వేసి ఉంటుంది వ్యాసాసనం. నేను ఏదైనా శ్రద్ధగా వింటాను, మీకు తెలుసు నేను రోజు ఇంగ్లీష్లో తెలుగులో హిందీలో 3 భాషల్లో లెక్చర్ వింటూ ఉంటాను. అలా ఆ శ్రద్ధగా విన్నప్పుడు నా మనసుకు పట్టింది ఏంటంటే శరణాగతి. ఓ మనం మాట్లాడటం లేదు, ఐఎమ్ నాట్ స్పీకర్. పలికెడి ది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట వేరుండుగాద పలుకగనేల అని. అలా నేను ఇంకా 10 నిమిషాల్లో లెక్చర్ ఉంటే ఏం చేయాలి, వెళ్ళి కాలి చేతులు కడుక్కుని అలా భగవంతుడి వైపు చూసి, స్వామి ఐఎమ్ నాట్ స్పీకర్ అని కూర్చునేవాడిని. అంతే అంతే, అలాగా ఆ ధారగా వచ్చేసేది అంతే. అలా మీరు చెప్పండి నాకు, నాకు టైం ఉంది కదా, టైం ఉంది నాన్న. నేను మీకు కొన్ని ఆలోచనలు నేను రాసి పెడతాను, నాకు మళ్ళీ మీరు టచ్లోకి రండి, నేను ఇంకా దేవుడికి కాస్త దీపం పెట్టుకుంటా స్నానం చేసి. ఓ 2 డేస్ ఆగి, హరే కృష్ణ స్వామి. ఒక్కటి గురుజీ, కరోనా విజయ తాండవం చేస్తుంది, ఈ యొక్క భగవంతుల వారికి మన యొక్క విజ్ఞప్తిగా ఈ తొందరగా ఈ కరోనా మహమ్మారిని వధించే విధంగా ప్రార్థన చేసే విధంగా ఒక చిన్న అసైన్మెంట్ ప్రతి ఒక్క యూత్ కి ఇచ్చిన సో చాలా సంతోషం గురుజీ. నా జగన్ స్వామి వారు ఆల్రెడీ విష్ణు సహస్రనామం హరే కృష్ణ చెప్పారు, అదే విధంగా ఇంకా గట్టి స్ట్రాంగెస్ట్ ఏమైనా ఉంటే తప్పకుండా మీరు భగవద్గీత నుంచి రామాయణం నుంచి అలా పెద్ద పెద్ద ఏం చెప్పను నేను, అయ్యే పెద్ద పెద్ద ఏం చెప్పను కానీ చాలా సులభంగా ఏదో 19వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పినట్టు రాజవిద్య రాజగుహ్యం శుషుకం అంటాడు కృష్ణ భగవాన్, శుషుకం అంటాడు. ఆ శుషుకమైన మార్గం ఏంటంటే ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, కూర్చున్నా నుంచున్నా అంతే చాలు. ఇప్పుడు ఈజియెస్ట్ వే, ఈజియెస్ట్ వే ఇదొక్కటి మనం అంటే ఏం లేదు. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, కలియుగంలో చాలా కరువు ఏంటంటే చెవులివ్వడం. కరువు అంటే నీళ్ళ కరువు కాదు, తిండి కరువు కాదు, ఇంకోటి కాదు, చెవులు ఇచ్చేది మహాకరువు. వాడు కావాలి నటిస్తారు, కావాలంటే మొత్తం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అందరినీ కలిపి నటించమని నటిస్తారు తప్ప ఎవ్వడూ చెవులివ్వడం. ఇప్పుడు నేను మధ్యాహ్నం పిల్లలతో అన్నాను, మరి ఏమేం చెయ్యాలో నేను చెప్తాను, చేసేవాడి అందుకే చాలా అవునా. ఇప్పుడు నేను చాలా అరుదయ్యా, చాలా అరుదు, చాలా అరుదు. అందువల్ల ఇప్పుడు నేను నరసింహ కవచం చదవని అంటాను, ఎవరి చదువుతాడు పొద్దున్న ఎవరో వచ్చారు ఎదురింటి పిల్లల సంబంధించిన స్నేహితులు, వాళ్ళ నాన్న 9 చదువుతున్నారు ఆ పిల్లలు, వాళ్ళ నాన్న మేస్త్రి అంట, నేను కార్డు ఇచ్చి చదవంటే అంకుల్ నాకు తెలుగు అంత బాగా రాదు. ఏమి వాళ్ళు వేరే వాళ్ళకి పుట్టలేదు, ఇక్కడ వాళ్ళకి పుట్టారు. కొంచెం ఏంటో గురించి ఏంటంటే ఇక్కడ మన తెలుగు సంస్కృతి ఫారెన్ కి వెళ్ళిపోతుంది, ఫారెన్ సంస్కృతి ఎందుకో మనకే బంకలాగా వచ్చా అనుకుంటున్నాము. యాక్చువల్గా మనది వాళ్ళకి ఫారిన్, కానీ వాళ్ళది మనకి ఫాలెన్, అది మన పై వాలెన్, మన వారు దాన్ని తీగా గ్రోలెన్. నాలాంటి వాళ్ళకి నీలో అంటే వాళ్ళకి అది కాలెన్.
చాలా గురించి చాలా అంటే అసలు ఏ భగవంతుడ ఏం స్వామి ఇది. నేను యుఎస్ లో ఉండే గురుజీ, మాస్టర్స్ చేసి వచ్చాను గురుజీ. గుడికి వెళ్తే, గుడికి వెళితే మన తెలుగు వాళ్ళు ఒక ఇద్దరు నలుగురు, ఫారినర్స్ అయితే 15, 20, 30, 40 మంది గురుజీ. అక్కడైతే నేను అవాక్ అయ్యాను గురుజీ. ఒక అతను స్టోర్ కి వచ్చాడు, నేను భర్తీ స్టోర్స్ లో వర్క్ చేశాను, మన దేవుడి విగ్రహాలు 5 సంవత్సరం ఉంటారు కదా, పార్ట్ టైమ్ గా. అక్కడికి ఒక ఫారినర్ వచ్చాడు గురుజీ. మొత్తం ఏంటంటే ఓం గుర్తులు, మన హిందుత్వానికి సంబంధించిన గుర్తులన్నీ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు గురుజీ, నడుము వరకు, ముఖం నుంచి నడుము దాకా గురుజీ. అవాక్ అయినా అడిగాను, ఏంటి సార్ ఎలా ఇది వేసుకున్నారు మీరు అసలు, హౌ డిడ్ యూ గెట్ దిస్ ఎవ్రీథింగ్ అంటే, హరే కృష్ణ చెప్పింది ఒకటే మాట, బాబా బాబా చాలా చాలా సూపర్, అసలు లిటరల్లీ ఆ కృష్ణుని మంత్రాన్ని ప్రపంచం అంతా ధ్యానం చేసే విధంగా చేపిస్తారు. రెడ్ కవర్ ఉంది కృష్ణుడి వైపు, బయట బయట తప్పకుండా గురించి. ఇలాంటి గురించి ఒక గట్టి ప్రాజెక్ట్, ఇలాంటి వాటి గురించి గట్టిగా మనం ఒక గట్టి ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. తప్పనిసరి తప్పనిసరి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.